Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అయ్యన్నకు దెమ్మ తిరిగే షాక్. ఆ కేసులో విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుకు సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. ఆయనపై నమోదైన కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అయ్యన్న పాత్రుడుపై నమోదైన ఓ ఫోర్జరీ కేసుకు సంబంధించి దర్యాప్తుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఐపీసీ సెక్షన్ 467 కింద దర్యాప్తు చేయవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవికుమార్ ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కేసు దర్యాప్తు సమయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆయన కుమారుడు రాజేష్పై గతంలో ఫోర్జరీ కేసు నమోదు చేశారు. అయ్యన్న మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై 2 సెంట్ల మేర స్థలంలో అక్రమంగా ప్రహరీ నిర్మాణం చేశారనే అభియోగం ఉంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయం కావడంతో ఏకంగా పంట కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని ఆయన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్ లో భాగంగా రెవెన్యూ యంత్రాంగం అక్కడ కూడా సర్వే చేసింది. ఆ సమయంలో జలవనరుల శాఖకు చెందిన పంట కాలువను ఆక్రమించి అయ్యన్న కుటుంబ సభ్యులు ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని గుర్తించింది. ఆ నిర్మాణాన్ని కూలదోసేందుకు ప్రయత్నించిన సమయంలో వివాదం చోటు చేసుకుంది. రాజకీయంగా ప్రభుత్వం ఏదిస్తుందనే ఆరోపణలు మొదలయ్యాయి. అదే సమయంలో అక్రమ నిర్మాణం కాదంటూ ఫోర్జరీ సంతకాలతో నిరభ్యంతర పత్రంను సమర్పించారు. అయితే అయ్యన్న సమర్పించిన పత్రంలోని సంతకం సంబంధిత అధికారిది కాదని సిఐడికి ఫిర్యాదు అందింది. ఇదే వ్యవహారంలో గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పక్కన పెడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 41 సిఆర్పిసి ప్రకారమే విచారణ కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి దర్యాప్తు సాగించేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ప్రధాన కేసును మెరిట్ ఆధారంగా విచారణ చేయాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.